సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది గుడివాడలో మాత్రం రో పార్టీని పెట్టారు ఆ రోజే మన డిబేట్లో అడిగాం ఈ రో పార్టీ అరసెబ్లీ దాకా వెళ్ళొద్దా అని లేదు ఇవాళ సిచ్యువేషన్ చూస్తే అదేదో ఊరు నిడుబోలు నిడు అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలను పెట్టి ప్లకార్డులు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ఇది చేయడం కానీ చెలరేగిపోయి కామెంట్స్ చేయడం కానీ తన్నండి తరిమి కొట్టండి ఇక ఎన్నో ఇవన్నీ ఇవన్నీ కూడా డెరగేటరీ కామెంట్సే ఇవన్నీ కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ప్రజల్ని తన్నండి ప్రజల్ని తరిమి కొట్టండి అనే పదాలు వాడకూడని పదాలే కదా ఇవి పైగా మంత్రులు ఎమ్మెల్యేలు ఇవి కోర్టు ధిక్కారం కిందికి రావా ఇవి శిక్షార్హమైన రెచ్చగొట్టే ధోరణి కాదా ఇన్ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏని అట్రాక్ట్ చేయవా ఇవి ఎందుకు దీన్ని పట్టించుకోకూడదు వాళ్ళు నూట యాభై ఒకటి గెలిచారు ఇంకో ఇద్దరు చేరారు వన్ ఫిఫ్టీ త్రీ సరిపోయింది సెక్షన్కి సరిపోను సో ఇది ఎందుకు దాని కిందికి రాదు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర పాదయాత్ర చేశారు అవును పాదయాత్ర చేసిన సందర్భంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఏ కోర్టుకి వెళ్ళి కూడా పర్మిషన్ తీసుకొచ్చుకున్న పాప అని అవును ప్రభుత్వం కూడా ఆపిన దాఖలు అయితే నాకు కనిపించలేదు ఈవెన్ వాళ్ళ సిస్టరు ఎవరైతే ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా జగనన్న వదిలిన బాణం అని ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ అమ్మ ఆమె తిరిగిన సందర్భంలో కూడా ఏ సందర్భంలో కూడా ఏ రాజకీయ పార్టీ వారిని ఆపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే పాదయాత్ర చేయటం లేకపోతే వాళ్ళకున్న భావాలని ప్రజలకు చెప్పుకోవటం ప్రజల దగ్గర నుంచి మద్దతు కోరుకోవటం వాళ్ళు వాళ్ళకు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఆ ప్రాథమిక హక్కుని కూడా మీకు ఏమో ఒక పద్ధతుల్లో మిగతా వాళ్ళకే ఇంకొక పద్ధతుల్లో వాటడం ఎంతవరకు సమంజసం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మ చేసుకోవాలి గత ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో రైతులు అనే వ్యక్తులు వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి భూములు ఇచ్చింది వాళ్ళు వాళ్ళ బాధ ఉంటుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి భూములు ఇవ్వల జగన్మోహన్ రెడ్డి భూములు వాళ్ళకి వాళ్ళకు సంబంధించిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు భూములు ఇవ్వాల లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు భూములు ఇవ్వాలా భూములు ఇచ్చింది ఎవరు రైతులు వాళ్ళకున్న బాధ్యత చెప్పుకోవటానికి పాదయాత్ర కోసం అనుమతి అడిగారు ఏమన్నారు మీరు పాదయాత్ర మీద రాళ్ళు పడతాయి విద్వేషాలు రగులుతాయి విద్వేషాలు రగులుతాయి కాబట్టి ఇవ్వం అన్నారు ఏం చేశారు వీళ్ళు రాజ్యాంగం మీద హక్కు ఉన్నవాళ్ళు కాబట్టి ఏదైతే అదైంది ఎంతమంది అయితే అంతమంది చంపేస్తారా పొడిచేస్తారా మేము వచ్చేది వచ్చేది ఎంతమందిని చంపుతారో చూద్దామని నిజంగానే చట్టం మీద న్యాయం మీద గౌరవం లేని వాళ్ళు అయితే రైతులందరూ కూడా రోడ్డు మీద పడిపోయినారు అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారు మీ ప్రభుత్వానికి చట్ట పేరు వచ్చేది వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళకు ఒక పర్మిషన్ ఇచ్చి పాదయాత్ర చేసుకోండి వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర టీజీపీ మీద పెట్టింది ఇప్పుడు ఈ పాదయాత్ర మీద ప్లే కార్డ్స్ పెడుతున్న వాళ్ళకని ఈ పాదయాత్రని అడ్డుకుంటున్న వాళ్ళుకని ఈ పాదయాత్రని ఎవరైతే వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత రాత్రికి రాత్రి ముసుగులో వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టుల చేత తిప్పించి వాళ్ళందరి మీద దాడికి ఉసుగులుపుతున్న వాళ్ళు ఎవరో తెలుసా ఏ కామన్ మ్యాన్లు ఏ రైతులు కాదు విశాఖపట్నం ప్రజలు అంతకంటే కాదు ఇదంతా కూడా మినిస్టర్సు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరంతరం అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక దుర్మార్గ చర్య ఇది ఖచ్చితంగా ఈ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ని ఈ రైతుల మీద లా అండ్ ఆర్డరు ఇష్యూస్ జరుగుతాయి వీళ్ళ మీద దాడులు జరుగుతాయి అనే దాన్ని నిజం చేయాలి కాబట్టి ఈ రైతుల మీద దాడి చేయటానికి ప్రజాప్రతినిధులే కొంతమంది గోండాలను పెట్టి వాళ్ళ మీద దాడి చేయించే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా కంటెంప్ ఆఫ్ ది కోర్టు కిందకే వస్తుంది ఎందుకు అంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని హైకోర్టు పాదయాత్రకు అనుమతిస్తే ఆ పాదయాత్రకు అనుమతి ఇచ్చినటువంటి పాదయాత్రని డిస్టర్బ్ చేయడానికి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే పదం పర్ఫెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతుంది ఈ వీళ్ళు ఇప్పుడు రేపొద్దరు పాదయాత్రను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళ బాధ్యత వహించి తీరాల్సిందే ఇది ఇది మినిస్టర్లుగా గురువాద అమర్నాథ్ కావచ్చు స్పీకర్ కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు ధర్మాన ప్రసాద్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ మీద దాడికి ప్రయత్నం చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి సో నేనేమంటాను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రాణాలు పోయినా వెళ్తారు అందులో డౌట్ అయితే లేదు అయితే వెనక్కి తిరిగి అయితే రారు కదా దీనివల్ల ఇంకేం జరుగుతుంది రేపు దీన్ని విశాఖపట్నంలోనో లేకపోతే విశాఖపట్నం ఎంటర్ అయ్యే సందర్భంలోనో మీరు జనాలను గొడవలకు దించుతారు లేకపోతే వాళ్ళు అటు అటుగా పాదయాత్ర పోటీ పాదయాత్ర చేసుకుంటారు చేయమనండి విజయవాడ రమ్మనండి అమరావతి రమ్మనండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ అసలు బాసి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ విజయవాడ వాసులు వాళ్ళని హక్కులు చేర్చుకోలేరా స్టీల్ ప్లాంట్ ఎవరు బాధిత ఎవరు ఎవరి ప్రాణ త్యాగాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో హక్కు విశాఖ బుక్కు అని చెప్పి ప్రాణత్యాగం చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా విజయవాడ అమరావతి ప్రజలు కాదా వాళ్ళు బయట మీలాగా తత్వాలు అప్పుడున్న ప్రజలకు ఉంటే ఏ ప్రాంతమైనా డెవలప్ అయ్యేదా ఈరోజు ఉత్తరాంధ్ర కారణం కారణమైంది మీరే ఈరోజు ఈరోజు వాళ్ళు కూడా విశాఖపట్నం ప్రజలు కూడా క్యాపిటల్ సిటీ కావాలి అనేటువంటి ఎమోషనల్ ప్రజల్లో ఉంటే మీరెవరు నేనెవరండి ఆపటానికి వాళ్ళు వస్తారు అద్భుతంగా తిరుపతి వెళ్తారు తిరుపతి అమరావతి నుంచి తిరుపతి వెళ్తారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానం చేస్తాం అంతేగాని దాడులు చేసుకునే సంస్కృతి ప్రోత్సహించడం మంచి పద్ధత ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో జరగటం మంచి పద్ధత రేపొద్దున ఇవి చిలుక చిలుక గానివనయ్యి వీళ్ళ ప్రభుత్వాన్ని తగ్గించేస్తాయి వికే గారు ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపన్ వెరీ సూన్ మీరు ఆ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పోలీసు పెట్టినా ఒక్కసారి వైషమ్యాలు తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఏం జరిగింది తెలంగాణ ఆంధ్ర విద్వేషంలో ఎలా ఆపకలికి ఆపగలిగి ఎవరైనా మూడు మొక్కలు అయిపోయింది ముప్పై మొక్కలు అయిపోతుంది పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్రాలు అయిపోతాయి ఇరవై ఆరు రాష్ట్రాలు అయిపోతే అది మంచిదా భవ ఆ ఆ విధమైనటువంటి మీకు నూట యాభై ఒక్క సీట్లతో అద్భుతమైన అధికారం ఇస్తే అరే నాయన బాగా పరిపాలన చేయరా అంటే ఇదే విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతి ఏంటండి ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటండి పెరిగిన చిచ్చుల్ని ఆరపడానికి కొన్ని తరాలు పడితే వీకే గారు వీళ్ళకి అర్థం కావటం లేదు ఈ దుర్మార్గులకి ఈ దుర్మార్గులకి భూముల మీద ఉన్న డబ్బు అధికారం మీద ఉన్నటువంటి యావ ప్రజా సమస్యల మీద అసలు అధికారం ఎవరికి పోతుందండి నూట యాభై ఒక్క సీట్లతోటి ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినా కూడా ఇంకో మూడు టర్ములు ఉంటారు వాళ్ళే ఇంకో మూడు టర్ములు పదిహేను సంవత్సరాలు అవుతుంది యాంటీ ఇన్కెర్జీ తోటి ఎనభై ఆరు సీట్లు కింద పట్టడానికి వీళ్ళు ఎంత వరుసగా పరిపాలన చేయాలనుకున్నా కూడా పదిహేను సంవత్సరాలు పడుతుంది అలాంటిది మూడున్నర సంవత్సరాలకే చాప చుట్టేశారు మూడున్నర సంవత్సరాలకే రాష్ట్రాన్ని ఇచ్చేశారు మూడున్నర సంవత్సరాలకే రాష్ట్రంలో ఏ ఒక్కడికి ఉద్యోగం లేదు ఏ ఒక్కడికి ఉపాధి లేదు ఏ ఒక్కడికి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ముందు తలదించుకొని సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి మిగతా రాష్ట్రాల ముందు తీసుకొచ్చేశారు ఎందుకు చేశారు ఎవరికి అర్థం కాదు లాజిక్ ఏంటో ఎవరికి అర్థం కాదు పోనీ జగన్మోహన్ రెడ్డికైనా గారి అర్థమైందా అంటే ఐ టు డోంట్ నో ఎందుకు చేస్తున్నాం అధికారం కోసం బటాబట్టి అధికారం కోసం పోనీ ఎనభై ఆరు సీట్లే ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు విద్వేషాలు రచ్చగొట్టి నేను అబ్సల్యూట్ మెజారిటీతో రావాలని చేస్తున్నాడు ఈ పని అంటే అది కూడా తెలియదు నూట యాభై ఒక సీట్లతో ఆయన కదిలిచ్చేవాడే లేడు అమరావతిని రాజధానిగా కొనసాగించి విశాఖపట్నంలో భూములన్నీ దోచుకుంటే మాట్లాడేవాడే లేడు నువ్వో మీరో నేను ఇదిగో ఇట్లా డిబేట్లు పెట్టుకొని కంటసూస్తా పెట్టుకోవడం తప్ప మనం బీకేదైతే ఏం లేదు ఇలాంటి దుర్మార్గపు పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పాడు చేసి భవిష్యత్తును పాడు చేసి భావితరాలకు మనం ఏ సందేశం ఇస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రేపు నీకు ఎలా ఓటేయాలి ఏం చూసి ఓటేయాలి విశాఖపట్నం ప్రజలు నీకు ఓటేయ్యరు రాయలసీమ ప్రజలు నీకు రాయలసీమ ప్రజలు ఓకే నీ విద్వేషాలు రచ్చగొట్టడం వల్ల అనుకుందాం ఇది ఇది ఓట్లు సీట్లు సమస్య కాదు కదా మీకు మీకు మెజారిటీ తగ్గింది ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసి కదా దుర్మార్గంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గంగా తయారు చేసేది వికే గారు రైట్ ఒక్క నిమిషం శ్రవణ్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు నిజంగా రాజమండ్రికి దగ్గరవుతున్న కొద్ది